కొలువు చేసి ప్రేమించినావు కోరదగినది ఏముంది నాలో స్వార్థమెరుగని సాత్వికుడ నీకు సాటెవ్వరు సంఖ్యాకాండము 14:22 మన వాక్యం దగ్గర త్వర త్వరగా వాక్యం దగ్గర అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూసిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించిరి హల్లెలూయా దేవుని మోష రాసినటువంటి సంఖ్యాకాండము మోష రాశాడు ఆయనను ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినలేదు ఎవరి మాట వింటున్నారమ్మా వింటున్నారా దేవుని మాట వినలేదు అని చెప్తున్నాడు అక్కడ ఎందుకంటే మోషాను ఏర్పరచుకున్నాడు అప్పుడు మోషాను ఏర్పరచుకొని ఇశ్రాయేల్ ప్రజలను ఇడిపించడానికి తన భార్యను బిడ్డలను విడిచిపెట్టించాడు మోష ఎలా వచ్చాడు తెలిసిన భార్యను బిడ్డలు ఇద్దరు కుమారులను విడిచిపెట్టి దేవుని ప్రజలు ఇడిపించడానికి వచ్చాడు వారి వైపు చూడలే మోష ఇక్కడ అంటున్నారు ఎన్నిసార్లు నేను చెప్పినా వీరు నా మాట వినడం లేదు ఎవరి మాట వింటాం భార్య ఇట్లా చూసేదనుకో అప్పుడే దాంట్లో భర్త ఇంత భర్త ఇంకటి అన్నాడు అనుకో అప్పుడే లంగిపోతాడు మరి భర్త భార్యకు తగిన సంబంధము దేవునితో మనకు సంబంధం ఉంది ఎలా సంబంధం ఉంది దేవునికి మనకు సంబంధం ఉంది ఎంత సంబంధం ఉంది అంటే పెళ్లి కుమార్తెలుగా మిమ్మల్ని ఎత్తబడతకు మనం అందరం దేవుని యొక్క పెళ్లి కుమార్తెలుగా మనం ఎత్తబడడానికి రక్షించుకున్నాడు కనుక దేవుని మాట మనం వినాలి చూడి లేవికాండం 2:14 చూస్తాం నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలేను నీ అర్పణములన్నింటిలోనూ ఉప్పు అర్పింపవలేను నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయనప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఉచ్చ బియ్యమును వేయించి చెప్పండి ఆమెన్ చెప్పండి చిన్న మాటలో చాలా అర్థం ఉన్నది కనుక మనకు ఇక్కడ మనము అర్పించే అర్పణలో ఉప్పు కలపవాలని అంట ఉప్పు అంటే ఉప్పు నిన్న పోయిన వారం చెప్పినా నేను ఉప్పు వేయకపోతే ఏది రుచి ఉప్పు వేయకపోతే నా తట చూడాలి అందరూ కింద చూస్తుంది నా తట చూడాలి నేను మీ తట చూస్తున్నాను కదా నాకు నెమ్మది కలగాలంటే మీ తట్టు నేను నా తట్టు మీరు చూడాలి ఉప్పును కలుపమని చెబుతున్నాడు మీరు చేసే నైవేద్యం నైవేద్యం అంటే ఏది ఇందులోనే చెప్పాలి నాకు ఇంద్ర రకం నైవేద్యము నైవేద్యం అంటే మహామధురము కలిగినటువంటి వస్తువులతో తయారు చేయబడినటువంటి నైవేద్యము దేవునికి అర్పించవడం నైవేద్యం ఏం చేయాలంట దేవునికి అర్పించాలంట దేవునికి అర్పించినాక తినాలా తింటాం కదా తినవు దేవునికి అర్పించి అగ్నితో కాల్చవలను దాన్ని ఏమిటో కాల్చాలా అగ్నితో కాల్చవలను అంట అక్కడ చూసినట్టయితే రెండు చోట్ల మనకు చాలా ప్రాముఖ్యంగా చెబుతున్నాడు ఈ ఉప్పు సంగతి చాలా ప్రాముఖ్యంగా చెప్తున్నాడు ఒకటైతే ఉప్పు చేర్చాలి ఏదంటే కొలత పెట్టి చేయాలండి ఆ ఉప్పును చేర్చి ఏం చేయాలా అర్పించవాలండి యెహోవాకు అర్పించితే ఏం దొరుకుతుంది నీకు
ప్రథమ ఫలములను దేవునికి ఏర్పరచబడతావు. హల్లెలూయా చెప్పండి. దేవుడు ప్రథమ ఫలం, దేవుడు ప్రథమ ఫలం. అయితే ఆయన పిల్లలైన మనం కూడక, ఆయన బిడ్డలమైన మన పేరు కూడక అలాగనే వచ్చాలి. కనుక ఆయన చెప్తున్న ప్రతి మాటను నువ్వు జాగ్రత్తగా విన్నట్టయితే దేవుని యొక్క మాటలు చాలా ప్రాముఖ్యమై ఉంటున్నాయి. దేవుని మాటలు చాలా ప్రాముఖ్యంగా ఉంటున్నాయి. దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్న దేవుడు, మనమలా ఎలాగా వాడుకోవాలని ఆయన ఇష్టమైంది. ఎలాగ వాడుకోవాలని? మార్కు సువార్త 9:40 మనకు విరోధి కానివాడు మన పక్షంగా ఉన్నవాడే. మనకు విరోధి కానివాడు మన పక్షముగా ఉన్నవాడే. మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావాల్సిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 49 ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజేసురు? మీలో మీరు ఉప్పు సారము కలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండుడని చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. ఉప్పు ఏమైతుందంటే సమాధానం అవుతుంది. ప్రభు పేరు ఏం పేరు? సమాధాన ప్రభు. ప్రభు పేరు ఏం పేరు అంటే సమాధాన ప్రభు. మీరు ఒకరికొకరు ఏముండగా సమాధానం. ఉప్పు చాలా ప్రాముఖ్యమైనది. ఒక ఐక్యత కావాలి కుటుంబంలో, పిల్లలు తల్లులము ఒక ఐక్యత కావాలి. కుటుంబంలో వేరు వేరుగా ఉంటే ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఎక్కదు. పిల్లలకు తట్టు, భర్తకు తట్టు, భార్యకు తట్టు ఉండి ప్రార్థించితే ఆ ప్రార్థన ఇక్కడనే ఉంటుంది. కొన్ని ఎన్ని గంటలకు ప్రార్థన చేసినా అంటే 3 గంటలకు ప్రార్థన చేసినాడు. కొన్నేళ్ళు చేసిన ప్రార్థన ఏంటంటే 3 ఏ ఆఫీసర్కైనా 2:30 వరకు భోజనం చేసి మళ్ళీ ఆఫీసుకు మళ్ళా సభకుడినాక భోజనానికి వచ్చాడు. ముందుగా వచ్చి పెద్ద ఆఫీసర్ల ముందు తినరు. వాళ్ళు 100 మంది శతాధిపతులు తిని వచ్చి వారి వారి పనిలో ఉన్నాక వచ్చి దేవుని దగ్గర ప్రార్థించుతున్నారు. 3 గంటలప్పుడు పేదలు కూడా 3 గంటలప్పుడు మాడిలో ప్రార్థించుతున్నారు. ఉపవాసంతో ప్రార్థించాడు. ఉపవాసంతో ప్రార్థించిన పేదలతో పేదల దగ్గరికి 3 మనుషులు వచ్చారు. ఎంతమంది వచ్చారు? 3 మనుషులు. ఇక్కడ చెబితే మీరు ఐక్యత లేకుండా ప్రార్థించిన, ఐక్యత లేకుండా ఉద్యోగంలో ఐక్యత లేదనుకో మనిషికి శాంతి కదా. ఇంట్లో ఐక్యత లేదనుకో మనిషికి శాంతి కదా. సమాధానం ఉండదు. ఏంటి అక్కడ చూసి చెప్తుంది? సంఘంలో ఐక్యత లేకుండా కూర్చుంటే ఎవరికి కోపం వస్తుంది? పరిశుద్ధాత్మకి కోపం వస్తుంది. ఎవరికి కోపం వస్తుంది అంటే ఇంటున్నారు మాట్లాడకూడదు. ఎందుకు వస్తాయి మాటలు మీకు? పరిశుద్ధాత్మునికి కరెక్ట్గా మనం ఉండాలి. పరిశుద్ధాత్ముడు నిన్ను తాకి నీలోనికి వచ్చి నిన్ను అభివృద్ధి పరచడానికి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడమ్మా? పరిశుద్ధాత్ముడు నీ దగ్గరకు వచ్చి ఏం చేస్తాడు? అభివృద్ధి వెళ్తారు. పరిశుద్ధాత్ముడు ఆత్మదేవుడు ఎవరి దగ్గర అంటే వారి కుటుంబంలో అద్భుతం జరుగుతుంది, ఆశ్చర్యం జరుగుతుంది. పరిశుద్ధాత్మ ఉందాం కానీ ఏం పొందుతాం? దురాత్మ పొందుతాం. పరిశుద్ధాత్మ కావాలి మనకు. పరిశుద్ధాత్ముడు ఏం పనిచేస్తాడంటే చదువుతాం, కొరతగా తీసుకోండి. పరిశుద్ధాత్ముడు ఏం పనిచేస్తాడు? అపొస్తల కార్యములు 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులనుగా ఉంచినో ఆ యావత్ మందను గుర్చియు మీ మటుకు మిమ్మను గుర్చియు జాగ్రత్తగా ఉండు. ఏమిచ్చుకున్నాడు సంఘాన్ని?
మనందర్నీ తన రక్తం ఇచ్చి కొన్నాడు. మనమలో రక్తం ఇచ్చి కొన్నాక మనమే లేకుండాలి. ఇప్పుడు మనమే లేకుండాలా? మనమే లేకుండాలి. ఇప్పుడు రెండో నెలలోకి వచ్చినాం భర్త. మరి ప్రభు 17వ తేదీ భస్మభూతారంకు రాబోతుంది. పిల్లలు వచ్చి రాత్రిలో పూట ఎన్ని గంటల దాకా ప్రార్థన చేస్తున్నారంటే అన్ని గంటల దాకా ప్రార్థన. మీకు సమయం ఉన్నప్పుడు తెరవబడే ఉంటుంది మందిరము. వచ్చి మీ సమయాన్ని మీరు గడుపుకుంటే ఈ 40 రోజుల్లో మనకు రావాల్సిన బహుమానము, మనకి ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు మనకు కుమ్మరించబోతున్నాడు దేవుడు. కనుక ఎట్ట ప్రార్థిస్తారు? ఎలాగా మాట్లాడింది ఏంటంటే తన రక్తం ఇచ్చి కొన్నాడు. నీ పిల్లలకి అంత రక్తం వచ్చిందనుకో, చిన్న రక్తం దిక్కు, దాన్ని బట్టి ఏడుతుంది. చిన్న రక్తము రే కూతో నీకు పండి, చిన్న రక్తం నీ పిల్లలకు వచ్చింది అనుకో, ఏం చెప్తావు? ఏం చెప్తావు? ఏడుపుతావు ముందు. ఎందుకు వస్తుంది ఏడుపు? ఎందుకు వస్తుంది ఏడుపు చెప్పండి. చేయి ఏడతలేదే, కడుపు ఏడుతుంది, కళ్ళే ఎందుకు కనపడతాయి, కళ్ళల్లో నుంచి నీళ్ళు ఎందుకు మెదుగుతాయి? ఏం కళ్ళకు చలన ఒకటి ఉందా? శరీరానికి లేదా? దానికి హృదయం కూర్చుకున్నప్పుడు కళ్ళు ఏడవచ్చు. ఎవరికైనా సరే హృదయం ఎప్పుడైతే కూర్చుకొని వేదన పడుతుందో కళ్ళు ఏడుస్తాయి. కనుక నీ బిడ్డల కోసం ఏడ్చినప్పుడు వీరు చేసే తప్పును చూసి ఎన్నిసార్లు ఏడుతాడు యేసు ప్రభు? ఎన్నిసార్లు మేముందరూ భోజనం పెట్టామనుకో, భోజనం తింటారా? ఎలుకలతో మాట్లాడతారా? ఎవరెవరితో మాట్లాడతారు? ఎవరెవరితో మాట్లాడతారు? చిన్నపిల్లకు అన్నం పెట్టుకుంటే తల్లి ఎంత, పిల్ల ఇంత తింటుంది. మరి పిల్లలతో ఆటలాడితే, పిల్లలతో ఆటలాడితే ఎంత? పరిశుద్ధాత్ముడు మనలో చూస్తున్న దేవుడు, పరిశుద్ధాత్ముడు చూస్తున్న దేవుడు. చూడలేరు అనుకో, నా కళ్ళు కూడా కాన్రా, ఈ వయసుకి ఇంకా కాన్రా నా కూడా. నేను అదే పనిగా దేవుడిని చదువుతూ ఉంటాను. ఎందుకు చెబుతున్నానంటే చూస్తున్న దేవుడు నీవేనని ఒక తల్లి ఏడ్చింది. ఎవరు ఆ తల్లి? నా కొరకొచ్చే నా ఏడ్చింది. ఇంకెవరు ఏడ్చలేదా? ఎందుకు ఏడ్చింది? ఎందుకు నువ్వు చూస్తున్న దేవుడు అని ఏడ్చింది? నీళ్లకు తప్పికొని ఆహారం లేదు. ఆహారం లేనప్పుడు ఎండ ఎక్కడుంటుంది? అరబి దేశం ఎలా ఉంటుందంటే వట్టి ఇసుక ఉంటుంది, వట్టి ఇసుక. ఎక్కడ ఆ దేశంలో పోయి బిడ్డ నా చెట్టు కింద పడేసి ఆమెకు ప్రార్థన చేసేది రాదు. ఆబ్రహాం చేసుకునేది కానీ ఆబ్రహాం అంత విశ్వాసం లేదు, సారమ్మ అంత విశ్వాసం లేదు. ఎవరంత? ఇద్దరికి సారమ్మ రాజు కూతురు. సారమ్మ ఒక రాజు కూతురు. మరి ఆ ఇంట్లో ఉండి ఒక కొడుకును కనింది కానీ విశ్వాసం లేదు. ఎందుకు లేదు? ఆమె ఎందుకే ఆమె దాటబడింది ఆబ్రహాం ఇంట్లో నుంచి చెప్పండి. నేర్చుకోవాలి. ఎందుకు దాటబడిందంటే ఇస్సాకును చూసి ఇస్మాయిలు కలబడినప్పుడు నవ్వింది, నవ్వుకున్నది. నా కొడుకే బలవంతుడు, ఇంకా ఎవరు బలవంతులు కాదు అని నవ్వుకున్నది. దానికి సారమ్మకు కోపం వచ్చిందంట. కోపం వచ్చి దీని దీని పిల్లను వెళ్ళగొట్టు. భార్య మాట వినకూడదు అని వాక్యం ఉంది, భర్త మాట వినకూడదు అని వాక్యం ఉంది.
అబ్రహాం దిగులెత్తుకొని పోయి ఏడుతున్నాడు. ఏమని ఏడుతున్నాడు? అయ్యా నేను ఎట్టి విడిచిపెట్టాలి అయ్యా బిడ్డలు లేని వాణి. లేదు, వాళ్ళని ఒక సంతానంగా ఒక దేశపు వారస్తులుగాను ఒక గుంపుగా వాళ్ళని చేయబోతున్నాను. అబ్రహామా ఆమెకు తగినంత ఇచ్చి ఆమె పంపించమని చెప్పినాడు. ఆమెకు అరబ్బీ దేశాన్ని అప్పచెప్పినప్పుడు నీళ్లు లేదు, ఆకలి లేదు, ఆకలి అన్నీ అయిపోయినాయి. ఇచ్చిన బంగారం ఉంది, డబ్బు ఉంది, కానీ ఏమి లేదు, అన్నం లేదు, నీళ్ళు లేదు. ఏమని ఏడ్చేది? దేవుని దగ్గర తెలియదు. ఎలా ఏడ్చేది ఒక దేవుని దగ్గర తెలియదు, ఎలా అడగాల అని అడుచుకుంటాడు. నువ్వు చూస్తున్నావు నా బిడ్డ ఏడ్చేది, నాకు ఆకలి అవుతున్నది, నా బిడ్డకు ఆకలి అవుతున్నది, నా బిడ్డకు నీళ్లు లేదు, నువ్వు చూస్తున్నావు. చూసే దేవుడు నాకు సహాయం చేయమని అడుగుతాడు. అందుకే ముసిలి పెట్టాడు కదా అంత ముక్కదు. వాళ్ళకేమి నేర్పినారు? ఆగరే నేర్పిందా? వాళ్ళ దాంట్లో ఉంది ఆగరం. ఇట్లా రెండు చేతులు చాచి అడిగినప్పుడు అప్పుడు దేవదూత దిగి వచ్చి అంటున్నది, ఆగరు ఎందుకు ఎడుతున్నావు? అదొక కొలను ఉంది చూడు, తాగు సమృద్ధి. నువ్వు చూస్తున్న దేవుని తట్టు నువ్వు చూసిన వాటిదే దేవుడు నీకేం కావాలని ఇచ్చాడు. నువ్వు ఇట్ట మల్లుకొని అట్ట మల్లుకండి, ఎవరన్నా పెట్టేటోళ్ళు ఇట్ట మల్లుకొని చేయి అట్టే పెడతారా? ఎవరన్నా పెట్టారు అన్నమాట బహుమానం ఆడిపోయి పెట్టయ్యా అంటే పెడతారా? మీ చూపు ఆయన తట్టే ఉండాలి. ఎంతసేపు నుంచి సాచుకుంది నా కుమారుడు, నా కుమారుడు ఎంతసేపు నుంచి ఏడుతున్నాడు? నేను ముందు ఇయ్యాలి నా బిడ్డలకు. ఒక బహుమానం దొరుకుతుంది మనకు. ఏం దొరుకుతుంది? ఒక బహుమానము మనకు దొరకబోతున్నది. కనుక ఉప్పును చేర్చడానికి సమాధాన ప్రభు అయింటున్నాడు. ప్రభు ఉప్పు. మనం ఆ ఉప్పులో ఉండి సారము కలిగి ఉంటేనే బేట పారవేయాలి, లేకుంటే బేట పారవేయాలి. దేవుడు వచ్చి రా కనుక ఇక్కడ అమాడి చదువుతున్నాడు. రెండోది చదువుకున్నాం, అపొస్తల కార్యములు 21:11. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని ఎరుసలేములోని యూదులు ఈ నడికట్టు గల మనిషిని ఇలాగూ బంధించి అన్య జనుల చేతికి అప్పగించురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనేను. ఇక్కడ బోధించుతూ చెప్తున్నాడు అపొస్తలుని పౌలు చెప్తున్నాడు, నా చేతులు కాళ్ళు బంధించి నన్ను అన్యుల చేతికి అప్పచెప్తాడు. ఎక్కడక్కడ చెప్తాడు? అన్యుల చేతికి. అన్యుల చేతికి అప్పచెప్పి ఆడేశారు శరసమేష. ఎక్కడేశారు? శరసాలలో వేయించారు. శరసాలలో వేయించినప్పుడు చెప్తున్నాను, మీరంతా చదువుతుంది కుదరదు, నాకు టైం అయిపోతుంది. శరసాలలో వేయించినప్పుడు పగులు శీలలు శరసాలలో ఉంటున్నారు. కాళ్ళు బంధించారు, చేతులను బంధించారు. చేతులను కాళ్ళను బంధించిన శరసాల వేస్తేనే ఏమైపోయినారంటే వాళ్ళకు దెబ్బలను చూసుకోలే కొరడతో కొట్టారు. ఏమిటో కొట్టారు? కొరడాలతో కొట్టారు. నైనా పేదలు నీకు ఎన్ని తగిలినాయి నైనా దెబ్బ అని అపొస్తలుని పగులు అడగలేదు. పేదలు అపొస్తలుని పగులు అడగలేదు, నీకెంత తగిలింది, నీకెంత నొప్పిగా ఉంది, నీకెంత గాయాలు తగినాయి అని ఒకరికొకరు అడగలేదు. అడుక్కోక శరసాలలో ఇద్దరు పడి ఉండి పాటలు పాడుతుంటుంది. ఏం చేస్తారు ఇద్దరు? పాటలు పాడుతున్నారంట. ఎలా పాడుంటారు పాటలు? మీరు వాడినారు మా పాటలు వాడినారు? ఇప్పుడు వాళ్ళేమో అరిచి అరిచి పురుగులు చచ్చింది. మీరు వాడినారా పాటలు? ఎట్లా చెప్పండి. అంత చక్కని పాటలు పాడిన పాటల్లో ఉండే మర్మాన్ని మనం కూడా
జ్ఞాపకం చేసుకోవాలి ఆ మర్మాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అక్కడ పాటలు పాడడానికి డ్రమ్ లేదు నవీన్ రొచ్చే పాడలు నాకుండి మన కొడుతుంటాడు ఎందుకని రొచ్చే పాడలు లేదు వీళ్ళే పాడేటోళ్ళు రాసు అక్కడ చూస్తే రెండు డ్రమ్ కట్టలేదు ఇప్పుడు డ్రమ్ కా మనం కొడతలేదు పెరల కనికే అక్కడ ఎట్టబడి ఉంటారు వీళ్ళు చేతులు కట్టేశారు కాళ్ళను కట్టేశారు అప్పుడు ఈ సంకేతంతో కాళ్ళు చేతులు కొట్టుకుంటారు ఎంత కొట్టుకుంటారంట ఇలా వాయిద్యాలు ఏంటంట వాళ్ళను బంధించిన సంకేతం వాళ్ళని ఏ అయితే బంధించారో ఏ బంధకములతో ఇరుక్కున్నారో ఆ ఇనుముతో కొట్టుకుంటున్నారు ఇనుముతో కొట్టుకొని పాట పాడుతుంటే అక్కడ జైల్లో ఉండే అందరూ వచ్చి వాళ్ళ చుట్టూరు కూర్చున్నారు వచ్చి ఎలా పాడిందంటే వాళ్ళని చూసి పాడిండరు ఎవరిని చూసి పాడారు దేవుని చూసి పాడుతుండగా పరిశుద్ధాత్ముడు ఆ జైలును భూకంపం కలిగించాడు ఏం కలిగించాడంట భూకంపం కలిగింది అక్కడ భూకంపం కలిగి గోడలు మొత్తం కూలిపోయినాయి తలుపులు అన్నీ తెరవబడాయి జైలు తలుపులన్నీ గేట్లు అన్ని తీర్చుకొని పోయి పడాయి లెచ్చుకొని పడినాక ఇంకా పాడుకుంటానే ఉన్నారట ఆ మబ్బుడే వాళ్ళకి దీపాలు పెడతారా జైలులకు దీపాలు ఇస్తారా ఇప్పుడేమో ఇస్తున్నారేమో అప్పుడు దీపాలే అప్పుడు దీపాలు అబ్బో పొద్దుగలు తినడం పోయి లోపల కాలం తింటాడు కనుక ఆ మొప్పున కొడుతుంటే ఈ శక్తితడు జైలు సూపరింట భయపడిపోయి తన కత్తి తీసుకుని అక్కడ చంపుకుందాం ఇంకా నేను బతికే పాలని అందరు పోయినారు నేను బ్రతకలేను చచ్చిపోదాం బాగా అని చెప్పి అప్పుడు పగులు అంటున్నాడు ఏమంటున్నాడు మీరు చంపకొద్దు మేము ఇక్కడనే ఉన్నాం నువ్వు చంపకాల్చిందే వీలు లేదు మేమందరం కూడా ఇక్కడనే ఉన్నాం అంటే అతడు దీపం వెలిగించి దీపం వెలిగించి ఎదుగులాడాలండి అందరూ అందరు ఉన్నారంట అప్పుడు అంటున్నాడు పగులతో అయ్యా మీరు నా ఇంటికి వచ్చి రండి అందరికి ఆ ఇంట్లో భోజనం చేయించాడని రాయబడి కొన్నేళ్ళకి ఎంత జరిగిందో ఇక్కడ శతాధిపతి కుటుంబం అంతా రక్షణ పొందింది అక్కడ ఉన్న వారందరూ వాళ్ళు జైల్లో పడి ఎన్ని దెబ్బలు తిన్నారో అంతమంది రక్షణలోకి వచ్చారు అక్కడ అంతమంది రక్షణకు వచ్చింది కాక అప్పుడు అంటాడు అయ్యలారా మీకు విడుదలైంది రాజు దగ్గర నుంచి మాకు ఆర్డర్ వచ్చింది నిన్ను వదిలిపెడుతున్నా అని చెప్పాడు అప్పుడు అంటున్నాడు పేతురు యోహాన్ అంటున్నా పేతురు అపొస్తలుడైన పౌలు అంటున్నాడు ఎవరైతే మమ్మల్ని వేసినారో వాళ్ళ చేతని ఎడిపియండి బాగా చదువుకోరు ఆ మాటలు బాగా చదువుకోరు తొల్లు బొగ్గుట చదువుకోరు ఎవరైతే మమ్మల్ని వేసారో లోపల వాళ్ళనే మమ్మల్ని పెట్టి తీసుకురా ఏం చేసిండే జైలు వేసినారు దయ్యాన్ని ఇడిపించింటే సోదే చెప్తున్న పదాలలోకి ఆ మాట ఇప్పుడు చూడద్దులే ఇంటికి మీరు అడుగుతాం దయ్యాన్ని ఇడిపించింటే ఆ దయ్యం చేత వాళ్ళు సంపాదించుకొని బతుకుతున్నారు కనుక అది పోయిందని వీళ్ళిద్దరిని గందమని జైలు వేశారు నిన్ను నన్ను జైల్లో వేసిన నిన్ను నన్ను హింసించిన నిన్ను నన్ను తిట్టిన మౌనంగా ఉంటామా మనం మౌనంగా ఉంటామా ఉందామా మౌనంగా ఉండటం ఏమిటంటే మార్గం తెలియబడుతుంది దేవుడికి నీ మౌనమే దేవుని మార్గాన్ని కనుషించుతా కనుక అక్కడ చెబుతున్నటువంటి మాట 19వ అధ్యాయం అపొస్తలుల కార్యము 19:6 తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను ఎక్కడుందంట పరిశుద్ధాత్మ ఇప్పుడు
अपवित्र पगल चेत अपवित्र पगल वस्त्र राय पड़े अपवित्र पगल वस्त्र पोतुटे आ नीड़ बंद पेटर अंदर आश्वास एला मन की विश्वास बागे ओ अम्म चुप्ते मैं बाग मैं चूप चूप खर्च पे देश तुंदर बान प्रति कार्य विदल चयन कटाड़ना माला तरवा पौल वारीद परशुदात्म वारे अाषल तो माटाड़कन प्रवचन मोदी अरची 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 पाटे तपटी वेतने परशुदात्मे मरव निजंगा इनपड़ते तड़पे इनपड़ी आर कुछ निबड़े आनंद देव सन्नी आनंद कोई आटंका कोई शापाल कोई मटल कोई अला उ कौन अभी आत्मदेवड़े एड़ता दच्चे चूंता मका चूंता मका वंग चूची चिंत तो उम दूल्ले पदो अध्याय नलभ वचन अपोस्तल कार्य पद नलभ नागो वचन पेतर यह इंका चुपचुंडा అతని బోధ విన్న వారందరికీ పరిశుద్ధాత్మ దిగెను సున్నతి పొందని వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్య జనుల మీద సైతము కుమరింపబడుట చూచి ఈ దర్శనం ఎప్పుడు ఇచ్చాడు విశ్రాంతి నొందిరి ఇటాలీ పట్టణమందు తనకిచ్చినటువంటి తన సర్వకారుని ఇంట్లో ఉపవాసం ఉండగా దేవుడు దుప్పటితో దించాడు ఈయనేమనుకుంటున్నాడంటే ఈ తినమంటున్నాడు నేనే తిందును అనుకొని ఏడుచున్నాడు నేను తిననయ్యా అపవిత్రమైన ఇక్కడ చూస్తే అన్నిల మీదకి పరిశుద్ధాత్మ ఇప్పుడు మనం అందరం మనమందరము మన మన చిత్తిని వెనుక చిత్తిని చూసుకున్నట్టయితే మనమందరం అపవిత్రమే దేవుని నమ్మి నాకు కొన్ని భయం అవుతుంది చేయాలంటే అయ్యో మాట్లాడితే దమ్ముతే ఏమవుతుందో అనే భయం మనలో ఉంటది కనుక ఈ చేతులు ఉంచుట అందుకే అన్నాడు చేతుల గురించి బైబిల్లో చాలా రాసినాడు చేతులకు విద్యమును చేతులు శుభ్రతయు చేతులు మహిమయు చేతులలో రక్త ప్రవచన నీ పొట్టికనేల మీదను నీ చిటిక కాలి చిటికనేల మీదను నా రక్తమును ప్రవచించు ఎక్కడ ప్రవచించాలా తల మీదనా కాలిని పట్టుకు నేల మీద చెయ్యి పట్టుకు నేల మీద రాసుకోవాలంట కాచుకుంటే ఏం దిగుతుంది ఏలు అపోస్తుంది ఇది చూపుడేలు ఇది కరిగించేది ఇది నాకు కనత వచ్చిందని చెప్పేది ఇది దేవునికి మందనాలు చెల్లిస్తున్నా అని చెప్పేది కన్ను సైజు చెప్తాను చిన్నగా చేస్తుందా ఉడిమి సూచి చెప్తాను మా వినండి మా దయచేసి వినండి నేను మీరు తిని వచ్చినారేమో నా కడుపులో పేగులు కరిగిపోతాను తెలుసిన కన్ను ఎలా చూస్తుంది నేను కన్ను గురించి చెప్పాలనుకునే అది ఏమో 300 కన్నులు ఉన్నాయి బైబిల్లో ఏం చెప్పడానికి రాసుకోవడానికి కుదరలే నాకు కనుక కన్ను ఎవరినన్నా సహ్య చేయాలంటే ఎలా చూస్తుంది అని
ఎట్టని చూస్తారా అంగడ చూస్తది కన్ను సైజ్ చేసేది తెలుసు చేయి సైజ్ చేసేది కదమ్మా తెలుసా తెలిసింటే చెప్పాలి కదా కన్ను సైజ్ చేసినప్పుడు నీ కన్ను చిన్నదవుతుంది నీకు తెలుసునా లేదు కన్ను కంటి తోచేది కాకెక్కతే ఇంకా ఎవరు చూడండి గుడ్డి కాకి మాత్రమే ఒక కంటితోనే చూసేది అదే పావురెండ దగ్గర నిలబడి చూడండి చక్కగా ఉంటుంది ఆ గోల దగ్గర నిలబడి చూడండి ఆ దాని కన్నులు ఎలా కనపడతాయి ఏవో చెప్తున్నాడు స్టీమర్లు దానికి ఉండేటువంటిది దానికి నీటి దానికి ఉన్న కన్నులు అంట దీపం అంట సముద్రంలో దీపంతో నడుచుంట దాని కన్నులే దీపం అది మూసుకోదంట కన్ను అది కన్ను మూసుకోదంట కన్ను తెరుచుకొని మహా వెలుగు వస్తుంది అని అన్ని పరిగెత్తుతాయట దాన్ని ఎవరు పెద్దవాళ్ళు పట్టుకోరు ఎవరన్నా కోసుకోనుడుగా తినరు దాన్ని ఎవరు తినరు ఎవరు దాన్ని పట్టలేరు దానితో కోరుకరము గొప్పది అని చెప్పాడు ఏమని చెప్పాడు దాని కోరు గొప్పది కనుక పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుంటే నీ కన్నులు బారగా కాచూసేది నీ నేత్రము ముట్టిన వాళ్ళు అందుకే ఇప్పుడు కంటికి కంట్లు దబ్బొచ్చే ఆపరేషన్ మళ్ళా కన్ను పోయిందంటే మళ్ళీ కరెంటు దొబ్బడుతున్నారు దేవుడిచ్చిన కన్నులను పోగొట్టుకుంటుంటాం మనం దేవుడిచ్చిన కన్నులను మనము పాడు చేసుకుంటున్నాం కనుక కరెంటు దొబ్బొట్టుతుంటే దేవుడు ఒప్పుకుంటాడా దేవుడు ఒప్పుకుంటాడు మన కన్నులను కరెంటు దొబ్బొచ్చి ఒప్పుకుంటాడమ్మా చెప్పండి త్వరగా మోసుకోవాలి అయిపోయింది పదకొండవ అధ్యాయం 15వ వచనం అపొస్తల కార్యములు నేను మాట్లాడని ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికి నీ దిగెను మనం మాట్లాడినప్పుడు వాళ్ళ నోట్లు వచ్చినది మరి మరి ఇంకొక నోట్లు నా నోట్లకి నా నోట్లు మీ నోట్లకి దిగుతుందని చెప్తున్నాడు మాటలోనే దిగుతుందని చెప్తున్నాడు ఒక మాట్లాడుటలో ఆత్మ మీ మీదికి దిగుతుంది ఆత్మ దిగినప్పుడు ఎలా ఉంటారంటే ఎక్కడుంటుందో తెలుసు 43, 24, 25 వాటిని తేగా యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహన బలిగా యెహోవాకు అర్పింపవలెను 7 దినములు వరుసగా పాప పరిహార్ద బలిగా ఒక మేక పిల్లను ఒక కోడెను నిర్దోషమైన ఒక పొట్టేలును వారు సిద్ధపరచవలెను అక్కడ అర్పించడానికి వచ్చినప్పుడు ఉప్పు వారి మీద చల్లెను దాని మీద చల్లె పాప పరిహారమైన బలి యేసు ప్రభు ఒక్కడే పాప పరిహారమైన ఉప్పు యేసయ్య మనం కాదు మనమైన మన బిడ్డలమైన మనము సారం లేకపోతే ఏసై పిల్లలం కాదు సారము కలిగి ఉండాలి మనం దేవుని కొరకు ఎదురు చూచే పిల్లలుగా మనం ఉండాలి దేవుని కొరకు మనము చక్కపరచుకోవాలి తాను తాను చక్కపరచుకోవాలి పాత జీవితాన్ని పాతది ఎత్తి ఎత్తి చూపించుకోకూడదు పాతది ఎత్తి చూపించుకోవడము ఆ మాటల కోసం ఇళ్ళకెళ్ళి వ్యవహారాలు చేయడము కుటుంబానికి చేయడం చాలా జాగ్రత్తగా మనము వినాలి చాలా జాగ్రత్తగా మనం విన్నప్పుడు దేవుని యొక్క కృప దేవుని యొక్క కార్యములు దేవుని సన్నిధులు ఉన్నది అది అపొస్తల కార్యం 2:26 అనుకుంటాం Thank you.
కావున హృదయం ఉల్లసించెను నా నాలుక ఆనందించెను మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును ఆనందిస్తుంది మన నాలుక ఆనందిస్తుంది ఆ హృదయం ఆనందిస్తుంది ఏదైనా రుచికరమైన తింటే అది తింటే ఆనందిస్తుంది నాలుక శరీరం ఆనందిస్తుంది కనుక రుచి లేదు కదా దేవుని మాటలు మీకు మీకు రుచి ఉందా నా హృదయము ఆనందించదు కదా ఏమి హృదయం ఏ హృదయం సరే ఏపు గంధం కూడా ఒకటి చూసుకుందాం అయిపోయింది కథ ఏపు గంధము 11:18 నమ్మకమునకు ఆస్పదము కలుగును కనుక నీవు ధైర్యముగా ఉండువు నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితంగా పండుకొందువు ఏమంటారు నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితంగా ఎన్నైనా ఉండని భయం చుట్టూ నీ చుట్టూ నా చుట్టూ ఎన్నైనా ఉండని అయితే మనకు సురక్షితంగా ఉంచడానికి దేవుని యొక్క ఆత్మ మనతో మాట్లాడుతున్నది మనం భయపడాల్సింది అక్కర్లేదు నీవు భయపడకము భయపడకము చూడు మా పిల్లలు దొంగలు అయితే పోలీసులు మన ఇంటిలో ఎవరికైతే వచ్చినారనుకో అప్పుడు ఏమనుకుంటాము మా పిల్లలే చేసినారు మా పిల్లడు చేసినాడు అందుకే వచ్చినారు అని అనుకుంటాం కరెక్ట్ కదా మనకు భయం ఏంటండి అయ్యో మా ఇంటి కాడికి వచ్చినారు ఏ పిల్లడు చేసినో ఏ పిల్ల చేసిందో తప్పు అని జాగ్రత్త పడతాం మనం జాగ్రత్త పడతాం ముందు జాగ్రత్త పడగలిగి నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకో అంటున్నాడు దేవుడు నీ కుటుంబంలో సురక్షితంగా ఉంది ఉంటావా దిగులు లేకుండా పడుకున్నట్టు దేవుడు చెప్పడం చూద్దాం దిగులు లేకుండా పడుకునేటువంటి ముద్ర పెట్టండి ఎంతమంది దండిగా తింటే చాలా మంది ముద్ర అవుతారు ఎప్పుడే ముద్ర తక్కువ తిన్నాను అనుకోవాలని ముద్ర వాళ్ళు పొల్లుతానే ఉంటారు పొల్లుతానే ఉంటారు ఆ వాళ్ళకి ఇవ్వాలి కావాలకి ఇవ్వాలి ఏమి చాలకనా చాలకనా ఎందుకు తిన్నారు తక్కువ రుచిలే రుచి లేక తిరిగి బిర్యానీ అయితే బాగుంటుంది దండిగా తింటారు 2 పొట్లాలు 3 పొట్లాలు తింటారు ఆ తింటే ఏమవుతామంటే 3 రోజులు పట్టుకుంటావు డ్యూటీ కూడా కదేదు డ్యూటీ టైం కూడా కదేదు మనం ముద్రపోతులమా తిండిపోతులమా నేను తిండిపోతుపోయిన ఎడల గొంతుకు కత్తి పెట్టుకోండి నీవు నిద్రపోతుపోయితే దరిద్రత నీ మీద లేవి వచ్చినట్టు కొన్ని జాగ్రత్త తీసుకోవాలి విశ్వాసం అంటే దేవుని రాజ్యానికి నిన్ను మహిమగా తీసుకురావడానికి నిన్ను పరలోక రాజ్యంలో నిన్ను మహిమగా పెట్టడానికి దేవుని చిత్తమైనప్పుడు నీవు పరిశుద్ధ ఆత్మను గురించి ఒక్కసారి నా జ్ఞాపకం చేసుకునేవాడు పరిశుద్ధాత్మ ఎవరు పరిశుద్ధాత్మ ఎవరు చెప్పండి ఈ స్వాతిలే చెప్పండి యెహోవా దేవుడు ఎవరు యేసు ప్రభువు ఎవరు ఈ ముగ్గురు 3 పనులు చేశారు అర్థమైంది కదా మీకు యెహోవా దేవుడు సృష్టి చేశాడు మొత్తం మానవులను సృష్టిని అర్థం చేశాడు ఈ సృష్టి పాడైపోతుంటే తన కుమారుని యేసు ప్రభువు భూమికి పంపి ఈ మన కోసము బలి అయ్యాడు మన కోసము బలి అయ్యాడు ఆయన వచ్చింటేనే మనకు రక్షణ లేట మనకు రక్షణ లేదు అప్పుడు ఉతి పొందినట్టే నోవా కాలంలో పోయినట్టే అగ్ని చేత కాల్చబడినట్టే అలాగే ఇది కానీ యేసు ప్రభు వచ్చి రక్షణ ఇచ్చాడు మనకు రక్షణ మారు మనసు తగిన ఫలము ఫలించాలి మనం మనకు మారుమనిషి ఇచ్చాడు మరి మనకు మారుమనిషి ఇచ్చాడు అందుకే 2:36 లేదంటారా దట్టపుడుగా
యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. మీరు చిలువేసిన వాడే ఈయనే క్రీస్తుగా యేసుగా ఈయనే మనమే చిలువేసింది. నేనే వేసిన నేను చేయరాని కాలు చేసినప్పుడు ఆయనకు పడతా వచ్చాయి. ఆయన బిడ్డలైనాక ఆయన సంతోషపడుతున్నాం. మనం ఆయన బిడ్డలమైనామో ఆయన సంతోషపెడుతున్నాం. సంతోషపడుతున్నాం కనుక మళ్ళా మాట అంటున్నా అంటే పరిశుద్ధాత్ముడు ఏమంటాడంటే మీకు ఆదరణకర్తగా పరిపిస్తున్నాను. నేను ఏం చేయడానికి మనం ఆదరించవలసి ఆపద తగ్గకుండా ఏ మరణాలలో పోయి దూకకుండా ఏదొచ్చి మన కొంపల మీద పడకుండా ఆయన ఆదరణగా ఉంటున్నాడు. ఈ ముగ్గురు తండ్రి కుమారుడు ఒకటే ఉంటున్నాం. తండ్రి కుమారుడు ఒకటే వింటున్నాడు కనుక పరిశుద్ధ ఆత్ముడు ఇప్పుడు తాకి మనలను వెలిగించుతున్నాడు. మనలోనే చీకటి పోగొడుతున్నాడు. మనలోనే రోతబతుకు మనలోనే అడ్డమైన మాటలు అక్రమైన మాటలు తొలగిస్తున్నాడు. దేవుడు మంచి వారిని చేస్తాడు. మంచి పెళ్లి కుమార్తెగా పెళ్లి కుమారుడిగా దేవుని రాజ్యమునకు చేరడానికి ఆయత్తపరుచుతున్నాడు దేవుడు. ఆ 26 వచనం చదువా. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, నాకు జీవ మార్గము తెలిపితివి, నీ దర్శనము అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చును. మూల పురుషుడగు దావీదు, దావీదును గురించి దావీదు వంశము, దావీదు చిగురు, దావీదు నుంచి వచ్చినంటే మొదట వచ్చినటువంటి పురుషుడు ఓబేదును యెషయాను వాళ్ళలో నుంచి వచ్చిన దావీదు పేరు మాత్రము అక్కడక్కడ వాడబడుతుంటారు. ఎక్కడి నుంచి వచ్చానంటే యెషయా రాశాడు మొద్దులో నుంచి చిగురు పుట్టినది. అంటే ఆ వంశంలో నుంచి నీ వంశంలో నుంచి చిగురు పుట్టాలంటే చిగురు లేయాల నీ ఇంట్లో నుంచి మంచిది. నీ కుటుంబంలో నీ పిల్లలు లేయాల, నీ కుటుంబంలో నీ జీవితంలో నీ యజమానుడు దేవుని పని కోసం ఆటంకపరచదు. దేవుడు కొడుక ఎక్కడన్నా సువార్తకి వెళుతుంటే మీరు ఆటంకపరచదు. స్త్రీలు చేశారు, పురుషులు చేశారు, సువార్త పిల్లలే కాదు చేసింది. స్త్రీలు చేశారు, పురుషులు చేశారు, పిల్లలు చేశారు. ఈ పిల్లలు సువార్త చేసేవాళ్ళు కాదు, అట్టి పిల్లలు గీసేవాళ్ళు. ఈ పిల్లలు సువార్త చేసే పిల్లలు కాదు. ఇల్లు వీళ్ళు అగ్గి పుల్ల గీసుకోమంటే గీసేస్తారు ఏంటి కదా. మరి అలా పెంచుతున్నారు ఆ తల్లులు, అగ్గి పుల్ల చేశారు ఆ పిల్లలు. చెవులు వచ్చి చెప్పడం, గిల్లుకొని చెప్పడం, అది ఎంత ప్రేమగా నేర్పినారో తెలుసున్న తల్లిదండ్రులు. చాలా మంచోళ్ళు మా పిల్లలు, మా తల్లులు చాలా మంచోళ్ళు, చాలా మంచిది. చెవులో చెప్పడం చెవులు చెప్పేది ఏంది, నేను చెప్పాలి ఇప్పుడు అయిపోయింది టైం. మంచి మాట చెప్పాను. మన హృదయం ఎప్పుడు ఉల్లసించాలి ఉపకరించుకున్నాం. హృదయం ఉల్లసించకపోతే శ్రమలు హృదయానికి గాయం తగులుతుంది. నీ కళ్ళు సరిగా లేకపోతే నీ కంటికి విపరీతమైన చూపు వస్తుంది. తెలుసుకున్నాను చాలా జాగ్రత్త కలిగి ఉన్నాను. మీ మాటలు ఉప్పు వలె ఉండనిమ్మో అని ఒక ప్రవక్త రాశాడు. మీ మాటలు ఉప్పేసినట్టు ఉండాలి, ఉప్పు లేకుండా చేదు వేసిన వర్గం. ఏమవుతాం అజ్ఞాన శిశువుడు అయ్యా నువ్వేమో కూరాకు తెచ్చుకొని వండుకోమనే చేదయ్యా, ఈ కుండలో విషం ఉంది అన్నాడు. ఎక్కడుంది విషం? కుండలోనా నీళ్ళలోనా ఏదంటే నేను ఇష్టం? అది ఎక్కడుంది? ఆ వాక్యం 4వ అధ్యాయం కాదులే. కానీ వాళ్ళ వాక్యమైనా ఏమైనా సరిగా ఎక్కడో పెడచే పెట్టుకుంటాం. కనుక ఎలీషా
కరువు వచ్చినప్పుడు ఆ కరువులో అందరిని నిన్ను నన్ను మన సంఘం పిలుచుకొని ఆకోసం అంటే గుణమెరగక కోసుకొచ్చిందట నాకు దొడ్డు గుణమెరగక ఏమాకోసుకొచ్చిందట ఎరిద్రాక్ష ఆకులు మేము కొండ మీద ప్రార్థన చేసే కాడ ఇది నేను తెలుపుతా దానికి గెలలు ఇదొక నేను అనుకునేది ప్రభువా ఈ కొండ మీద ఇంత గెలలు కాచండి భూమిలో నాటిన ద్రాక్ష అంత గెలలు కాయనే కాయదు కదా ప్రభువా అది ఏడ్చేదాన్ని ఆ చెట్టును చూసింది అది చేదైందని ఏమంటున్నారు శిష్యులు అయ్యా చేదు మేము తినలేము కుండలో చేదు ఉండదు ఎక్కడ ఎవరి చేసిన కుండలేకి కుండలేకి ఎవరు తెచ్చేసేవారు చేదు నేనే తెచ్చేసిన ఆమె తెచ్చేసింటే కుండ చేదయింది ఇంటికి చేద పరచుకోరు దయచేసి ఉపకరించండి నేను నువ్వేం చేసుకుంటున్నావో నీది నువ్వే ఒక్కసారి పరీక్ష తీసుకో నీది నీవే నీ కుటుంబాన్ని కట్టుకోలేని జీవితము నీ పిల్లలు మార్చలేని జీవితము నీ పొరుగు వారితో విరుగు వారిని తీసుకురాకున్నటువంటి చక్కని కొన్నేళ్ళ గురించి నేర్చుకున్నాను కొన్నేళ్ళ పిల్లలు అంటాడు అధికారి కాబట్టి పేదలు పిలవనిపించుకొని ఎదురు వచ్చి కాళ్ళకు మొక్కుతున్నాడు పేతురు కాళ్ళకు పేతురు అంటున్నాడు నా కాళ్ళ మొక్క దినేనుడు కానీ వంటి మానవుడని మీరు మార్చుతున్నారా కొంపలు చెడగొడుతున్నామా ఒక్కసారి బాగా నేర్చుకోండి మీ పిల్లలకు మీరు బుద్ధి చెప్పుకునేది రాదా వాళ్ళ మాటలు విని మీరుగా చెడిపోతారా దేవుడు మనల్ని ప్రేమించుతున్నాడు మంచి కార్యాలు చేయబోతున్నాడు దేవుడు మంచి జీవితంలో వస్తున్న వ్యాధులు మన ఇంటికి రావని ఖండితంగా దేవుడు చెబుతున్నాడు ఆ శాపము నీ కుటుంబం ఇంటికి నా కుటుంబం ఇంటికి రాదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీ కుటుంబము పరిశోధించుకో నీ కుటుంబం ఎలా ఉందో ఒక్కసారి పరిశోధించుకో నీ బాలవందరం ఎలా ఉందో నీ గౌరీ ఎలా ఉందో నువ్వు వాకిట్లోకి పోయినప్పుడు లోపలికి వచ్చినప్పుడు ఎలా ఉంటున్నావో నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోదు దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకోదు దేవుడు నీకు ఇచ్చిన దీవెన నీకు ఇచ్చిన ప్రేమ నీకు ఇచ్చిన సంతోషము నీకు ఇచ్చిన సమాధానము కొరత లేకుండా చేస్తున్నాడు నీకు నీకు ఏది కొరత కలదు కొరత కలిగిన ఉండలేదు అన్ని సమృద్ధికి ఇచ్చాడు తిని త్రాగి మర్చిపోవద్దు నన్ను అన్నాడు కదా నీ సమృద్ధిలో ఉన్న దేవుడు మర్చిపోరానికి వీలు లేదు దేవుడు నిన్ను ఆశీర్వదించి కృప చెప్పాలని మీ పెద్దలతో మాట్లాడండి ఎక్కడ పోయినారు ఇక్కడ మాట్లాడండి కార్యాలయంలో ప్రత్యేకంగా ఏడిపించద్దు మీరు వంగండి ముందు మీరు వంగి ప్రార్థించేది నేర్చుకోండి ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు ఇంతకన్నా పిల్లలు చక్కపరిచినందుకు సరి చేసినందుకు ఆశీర్వదించినందుకు నా పిల్లలలో ఉన్న ప్రతి బలహీనత చేయి పెట్టుగా స్వస్థత ఇచ్చున్నాను చెప్పిన దేవుడవు నాయనానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏ కుటుంబంలో తెగులు ఉండకూడదు అయ్యా నీవే కావాలి ఆ దుర్మార్గుని దూరంగా తోలండి నా కుటుంబంలో నుంచి ప్రభువా మా కుటుంబాల నుంచి దూరంగా తోలండి నాయన దుర్మార్గుని ప్రభువా కుటుంబానికి కాపరి నీ కుటుంబానికి కాపరి నీవు ఎక్కడికి అయ్యా మా జీవితం ఏం కాదు మేము ఇంకా బిడ్డలు కాచుకోలేము మా కుటుంబానికి కానీ లేవు నాయన కాపురివైన యజమానుడా నువ్వు మా కుటుంబాలను కాల్చిన పిల్లలను కుటుంబంలో ఎవరికి ఏం కొడుతున్నారో ఏ బిడ్డలు ఏం దుఃఖంతున్నారో ఏ బిడ్డలు ఉద్యోగం లేదని బిడ్డలు కలగలేదని తండ్రి వ్యాధులు ఉన్నాయని బలహీనతలు ఉన్నాయని ఓ షుగర్ ఉందని నాయన బీపిందని వేదన పడకుండా ప్రభా ఇడిపించాలి నేను సువార్తకు వారిని శుభ్రంగా వాడుకోండి తండ్రి వాడుకోండి పరిశుద్ధురాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను వాడుకోండి మా ఆయన పురుషుడు కా ఏ బలహీనుడు కాకుండా షుగర్ మాకు దూరం అవును కాకుండా బీపీ మాకు దూరం అవును కాకనాయన నువ్వు సమీప బంధువుడు అవుతుంది నీకు అసాధ్యమైంది ఏది లేదు ఆయన స్తోత్రంగా అవునైనా నువ్వు ఇచ్చిన నీళ్లు మాట విని మోసే మాట విని ఆ నీళ్లు తాగినప్పుడు అది మధురముగా మార్చిన దేవుడు అవుతుంది మా నీళ్ళ ద్వారా ఆహారం ద్వారా ఎవరికి కూడా అలాంటి యొక్క బలహీనత రాకుండా ప్రభు తప్పించండి
आलोचन चिंतन निरी प्रार्थे दया रेय बगल प्रार्थी आये मरणचा अंत परशुद्ध अब परशुद्ध निबड़ा परशुद्ध वाल लोक पोतरेमोनी नीक भयमई वालुकुना स्वामी पंदना मं मरण नागरिक मंच मरणमे सर पंदना कृप दई मं मरण मैंने भक्त अड़ा प्रभा तीन लोकमने व्याधु बलत्कार पड़क तुम दुष्ट पड़क दुर्मारेत पड़क करू बाध पड़क वेदन बाधल मैं पड़क चत मे दाक सहाय ची ना कुटा आशीर्वदी प्रभा ना पिल दीवी प्रभा ना पिल पट नी गोप कार्य सरकने दी दुतने वंदना चलना प्रभा आशीर्वदी कृपचुत ये परशुदना ना तीन।